బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ రాక్షస పాలన చేస్తోందని సిపిఎం జిల్లా నాయకులు దుబ్బా శేషుబాబ్జీ విమర్శించారు. సిపిఎం రాజకీయ ప్రచార జాతను కాకినాడలోని రామకృష్ణారావుపేటలో భగత్ సింగ్ విగ్రహం వద్ద ఆయన భగత్ సింగ్ కు నివాళులర్పించి జాతాను ప్రారంభించారు. సందర్భంగా దుబ్బా శేషుబాబ్జీ, నగర కార్యదర్శి సిహెచ్ అజయ్ కుమార్, సామాజికవేత్త దోసర్లపూడి రమణ రాజులు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజా, రమణి, ఏడుకొండలు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. సిటీలోను, జిల్లాలోను, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఎం పార్టీ రాజకీయ ప్రచార జాథాను నిర్వహిస్తున్నది. బీజేపీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి నమ్మించి కేంద్రంలో అధికారులకు వచ్చింది. ఇప్పుడేమో రాష్ట్రానికి మొండి చేయి చూపించింది. ద్రోహం చేస్తున్న బీజేపీని తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ ఈ మూడు కూడా ప్రశ్నించట్లేదు. ఈ విద్యుత్ బిల్లుని, నూతన విద్యా విధానాన్ని, ఇవన్నీ కూడా ఏంటంటే పార్లమెంట్లో తెలుగుదేశం అలాగే వైసీపీ ఇద్దరు కూడా ఏంటంటే ఓటేశారు. బయటేమో దెబ్బలాడుకుంటున్నారు వైసీపీ, తెలుగుదేశం. పార్లమెంట్లోనేమో బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాల కోసంగా తెలుగుదేశం, వైసీపీ, జనసేన మూడు కూడా నిలబట్టలేదు. బీజేపీతో కుమ్మక్కవుతున్నాయి. ఈ వాస్తవాన్ని ప్రజలందరికీ తెలియజెప్తూ వామపక్షాలతోటి, సిపిఎం పార్టీతోటి ప్రజల్ని కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రజల దగ్గరికి ఇంటింటికి వెళ్ళి, వీధి వీధికి వెళ్ళి ఈరోజు కేంద్రం అవలంబిస్తున్నటువంటి విధానాలని ప్రజలకి వివరించి చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కాకినాడ నగరంలో 7వ తారీఖున ప్రారంభమైనటువంటి ఈ రాజకీయ ప్రచార జాత ఈరోజు 4వ రోజు రామకృష్ణారావుపేటలో విప్లవీరుడు, భారతదేశానికి ఆదర్శమైనటువంటి, యువతరానికి ఆదర్శమైనటువంటి భగత్ సింగ్కి పూలమాల వేసి ఈ 4వ రోజు యాత్ర ప్రారంభిస్తున్నాం. ఆయన యొక్క స్ఫూర్తితో ఈ భారతదేశానికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇప్పుడవుతున్న పరిస్థితులు ఉన్నాయి. స్మార్ట్ సిటీలో ప్రజలకు విద్య కానీ, వైద్యం కానీ, ఒక శానిటేషన్ సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు పడుతున్న ఈ పరిస్థితుల్ని కనీసం అధికారులు ఉన్నటువంటి పార్టీ నాయకులు కానీ, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ మాట్లాడకుండా గుప్చప్పుగా ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా కాకినాడ నగరంలో కూడా సిపిఎం పార్టీ కలిసి వచ్చేటువంటి అనేక శక్తులను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజల చైతన్యం తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లాంటి ప్రయత్నంలో కాకినాడ నగర ప్రజానికి కూడా సహకరించాలని, సిపిఎం విధానాన్ని అర్థం చేసుకోవాలని, రాబోయే కాలంలో ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు సిద్ధం కావాలని చెప్పి సిపిఎం పార్టీ యాత్ర సందర్భంగా ప్రధానికి విజ్ఞప్తి చేస్తుంది.